పాలస్తీనాకి మద్దతుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. అది అనుకున్నదే. పశ్చిమాసియాలు నెలకొన్న పరిస్థితుల మీద ఆ విస్మయం వ్యక్తం చేసిందట సిడబ్ల్యూసి. పాలస్తీనా ప్రజలకు తమ భూమిపై స్వయం పాలనపై గౌరవంగా జీవించడం మీద హక్కు ఉంటుందని సిడబ్ల్యూసి తేల్చెప్పింది. ఇరు వర్గాలు వెంటనే కాల్పులు విరమించాలని, సమస్యల మీద చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. ఎందుకు, నరేంద్ర మోడీ మొన్న ఉక్రెయిన్ వెళ్ళొచ్చాడు కాబట్టి, ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ఇష్యూస్ మీద కూడా ఉంటాడు కాబట్టి, మొన్న ఇజ్రాయెల్కి అనుకూలంగా మాట్లాడారు కాబట్టి పాలస్తీనాకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి. ఇక్కడ పాలస్తీనా ఏముంటుందో తెలుసా, కాశ్మీర్ కూడా అలాగే స్వతంత్రంగా ఉండాలంటుంది. పాలస్తీనా కాశ్మీర్ని అంగీకరిస్తుంది, ఎందుకంటే తనని కాశ్మీర్ని పోల్చుకుంటుంది అది. అలాంటి పాలస్తీనాను ఒకప్పుడు ఇందిరాగాంధీనే తొలిసారిగా గుర్తించింది, యాసర్ అరాఫత్ని. ఆ యాసర్ అరాఫత్తే భారతదేశంలో ఉగ్రవాదానికి ప్రోత్సహించిన వాళ్ళలో ఒకడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోలేదు. మనం ప్రభుత్వ పరంగా ఉండాలి కానీ పార్టీల పరంగా పాలస్తీనాని ఎంత ద్వేషిస్తే అంత బెటరు.